Hi all, welcome to Design Engineers Telugu. ఈ క్లాస్లో నేను మన వ్యూవర్స్కి వచ్చిన డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తున్నాను. ఓకేనా? సో మనం ప్రతి వీడియోలో అడుగుతున్నాం కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, నేను వాటికి రిప్లై ఇస్తానని చెప్తున్నాను. సో అలాగే కొంతమంది వాళ్ళకున్న డౌట్స్ని ఇక్కడ కామెంట్ చేశారు నాకు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు నాకు కుదిరితే వెంటనే అక్కడ రిప్లై ఇస్తాను, లేదంటే వాటి కోసం సపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, సో కామెంట్స్ ఏమి ఇచ్చారనేది చూస్తే, ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ వన్ సంగీత్, థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ పార్తి జీ, హాయ్ బ్రో. హియర్ ఇతను ఏమడుగుతున్నాడంటే డిఫరెన్స్ బిట్వీన్ మిర్రర్ అండ్ సిమెట్రీ అండ్ వాట్ ఈస్ కాపీ. ఓకేనా? సో వీటి గురించి అడుగుతున్నాడు. ఇవి మూడింటిని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము, బట్ ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం కెటియాలోకి వస్తే, కెటియాలో మనం ఆబ్జెక్ట్స్ అనేవి డ్రా చేసిన తర్వాత, సపోజ్ ఇట్లాంటి ఆబ్జెక్ట్ ఏదైనా డ్రా చేశారనుకోండి, ఈ ఆబ్జెక్ట్ మీకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో కావాలి అనుకుంటే దానికోసం మీరు ఏం చేస్తారంటే మిర్రర్ యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఆ మిర్రర్ కమాండ్ ఎక్కడ ఉంటుంది? ఆపరేషన్ టూల్ బార్లో ఉంటుంది. ఓకేనా? సో ఆపరేషన్ టూల్ బార్లో ఇక్కడ, ఓకే, సీ లాస్ట్ బటన్ ఉంది కదా, దీన్ని మీరు ఎక్స్పాండ్ చేశారనుకోండి, ఇక్కడ మిర్రర్ కనిపిస్తుంది మీకు. మిర్రర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మిర్రర్ చేస్తే ఏమవుతుంది? మిర్రర్ చేస్తే సేమ్ ఆబ్జెక్ట్ మీకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో మిర్రర్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్లో ఏమైనా మాడిఫికేషన్ చేస్తే అదే మాడిఫికేషన్ మీకు ఇక్కడ కూడా అప్డేట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు లెంత్ ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ కూడా లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ లెంత్ డిక్రీజ్ చేస్తే ఇక్కడ కూడా లెంత్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఇట్స్ అబౌట్ మిర్రర్. అదే మీరు సిమెట్రీ చేశారనుకుందాం. ఓకేనా? సో ఇదేంటిది మిర్రర్, దీన్ని అండూ చేస్తున్నాను. ఓకే, కంట్రోల్ జెడ్. ఇక్కడ సిమెట్రీ అనే ఆప్షన్ కూడా ఉంది కదా, సో సిమెట్రీ మీద క్లిక్ చేశాను, క్లిక్ చేసి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాను. అండ్ దెన్ ఒక వర్టికల్ యాక్సిస్ కానీ హారిజంటల్ యాక్సిస్ కానీ లేదంటే ఏదైనా ఒక లైన్ని సెలెక్ట్ చేయాలి, రిఫరెన్స్ లైన్ని సెలెక్ట్ చేస్తే ఏమైంది చూడండి, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఇదేంటిది? సిమెట్రీ. ఓకేనా? సో ఇక్కడ మనకి సిమెట్రీ అనమాట. ఇది దీని ముందు ఉంది మనకి మిర్రర్. మిర్రర్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి మీరు, ఈ ఐకాన్ అబ్జర్వ్ చేసినా సరే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మిర్రర్లో మీకు టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, మధ్యలో సెంటర్ యాక్సిస్ ఉంది. ఇక్కడ సిమెట్రీలో ఒకటేమో డాటెడ్ లైన్ ఉంది, ఇంకొకటేమో ఒరిజినల్ లైన్స్తో ఉంది. సో ఇదేంటది? సిమెట్రీ. ఓకేనా? సో సిమెట్రీ చేసినప్పుడు ఒక ఆబ్జెక్టే ఉంటుంది, మిర్రర్ చేసినప్పుడు టూ ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఓకేనా? సో ఇవి రెండు కూడా మనకి ఒకేలాగా ఉంటాయి అనమాట. ఓకేనా? సో సేమ్ డిస్టెన్స్లో మూవడం అలా జరుగుతుంది, బట్ ఏంటంటే మిర్రర్లో టూ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, సిమెట్రీలో సింగిల్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? సో అలాగే ఇంకొక డౌట్ ఏమో అడిగాడు, కాపీ. ఓకేనా? సో కాపీ అంటే సపోజ్ ఇక్కడ మీకు ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీన్ని మీరు కాపీ చేయాలి. కాపీ చేయాలంటే ఏం చేస్తారు? షార్ట్ కట్ అన్నిటికీ కామన్ అనమాట, కంట్రోల్ సి. కంట్రోల్ సి ఇచ్చిన తర్వాత మళ్ళీ కంట్రోల్ వి ఇవ్వండి. కంట్రోల్ వి అంటే పేస్ట్. ఓకేనా? సో కాపీ చేసిన ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం అగైన్ కంట్రోల్ వి. ఓకే, సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అనేది వచ్చేసింది. సో ఒకదాని మీద ఇంకోటి ఓవర్లాప్ అవడం వల్ల మీకు కనిపించట్లేదు, దీన్ని మనం మూవ్ చేద్దాం. చూడండి, ఆబ్జెక్ట్ వచ్చిందా? సో ఇట్స్ అబౌట్ కాపీ. సో అగైన్ మీరు దీన్ని సెలెక్ట్ చేయండి, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకేనా? సో చూడండి ఇక్కడ అగైన్ ఇంకో ఆబ్జెక్ట్ వచ్చింది. సో కాపీ చేస్తే ఏమవుతుందంటే మనకి డూప్లికేట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇది మనకి ఒరిజినల్ ఆబ్జెక్ట్, ఇవి రెండు మనకి డూప్లికేట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? సో ఇట్స్ అబౌట్ మిర్రర్, సిమెట్రీ, కాపీ. ఓకేనా? సో సిమెట్రీ చేస్తే సేమ్ ఆబ్జెక్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వస్తుంది, డూప్లికేట్ ఆబ్జెక్ట్ రాదు. మిర్రర్ చేస్తే సేమ్, సిమెట్రీ లాగే ఉంటుంది, బట్ ఏంటంటే డూప్లికేట్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో కాపీ అంటే సేమ్ ఆబ్జెక్టే మనకి నెంబర్ ఆఫ్ కాపీస్ క్రియేట్ చేసుకుంటాం, అంటే డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. సో ఈ మిర్రర్ సిమెట్రీ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వస్తాయి కదా, బట్ ఇక్కడ కాపీ అయితే మనకేంటి, ఎలా ఉందో ఆబ్జెక్ట్ అలానే వస్తుంది. ఓకేనా? సో ఆపోజిట్లో రాదనమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఓకేనా? సో ఈ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. సో ఇట్స్ అబౌట్ మిర్రర్, సిమెట్రీ అండ్ కాపీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే సంగీత్, హాయ్ సంగీత్. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే అండూ షార్ట్ కట్ కమాండ్ చెప్పండి అని అడుగుతున్నాడు. సో అండూ షార్ట్ కట్ అంటే ఇంతకుముందు మనం చూసినట్టు మనం ఏ సాఫ్ట్వేర్కి వెళ్ళినా సరే అండూకి సేమ్ ఉంటుంది, కంట్రోల్ జెడ్. మనకి కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, అలాగే కంట్రోల్ జెడ్ అండూ అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేశాను కదా. సో ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నప్పుడు ఇక్కడ డ్రా చేయాల్సిన లైన్ని ఇలా డ్రా చేసాను అనుకుందాం. సో ఇది మనకి అండూ అవ్వాలి. ఏం చేయొచ్చు అప్పుడు? మీరు కంట్రోల్ జెడ్ చేయొచ్చు. ఓకేనా? సో చూడండి, మళ్ళీ కంట్రోల్ జెడ్, నేను కీబోర్డ్ మీద కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను. సో కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తూ ఉంటే మీకు
అన్డూ అవుతుంది. ఇలా కాకుండా ఏం చేయొచ్చు అంటే, మీరు ఇక్కడ చూస్తే మనకి స్టాండర్డ్ అనే టూల్ బార్ ఉంటుంది. ఓకేనా? సో ఓకే, సో ఈ స్టాండర్డ్ టూల్ బార్లో కూడా మనకి అన్డూ అండ్ రీడూ రెండు ఉంటాయన్నమాట. సో అన్డూ అన్నారనుకోండి మీరు, ఆబ్జెక్ట్ అనేది బ్యాక్ వెళ్తూ ఉంటుంది. ఓకేనా? సో మీరు ప్రీవియస్గా ఏదైతే చేశారో అది క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. రీడూ చేశారనుకోండి, మీరు ఏదైతే క్యాన్సిల్ చేశారో అది మనకి మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట, వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో అన్డూ అంటే వెనక్కి వెళ్తాం, రీడూ అంటే ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో ఇట్స్ అబౌట్ అన్డూ అండ్ రీడూ. ఓకేనా? నెక్స్ట్ చూస్తే, నెక్స్ట్ ఇక్కడ మహమ్మద్ ఫరూక్ సార్, సాలిడ్ వర్క్స్ క్లాసెస్ చెప్పండి. ఓకే, హాయ్ బ్రో. సాలిడ్ వర్క్స్ క్లాసెస్ ఖచ్చితంగా చెప్తాను. ఓకే, బట్ ఏంటంటే మనం ఇక్కడ ఫస్ట్ కెటియా స్టార్ట్ చేసాం కదా, సో కెటియాని ఫినిష్ చేస్తా ఫస్ట్ నేను. ఆ తర్వాత యాక్చువల్ నా ప్లాన్ ప్రకారం నేను ఎన్ఎక్స్ చెప్పాలి, బట్ వ్యూవర్స్ అడిగితే ఖచ్చితంగా ఎన్ఎక్స్ కన్నా ముందు సాలిడ్ వర్క్స్ చెప్పండి అని కామెంట్స్, ఇలాగా ఎక్కువ మంది కామెంట్స్ పెడితే ఖచ్చితంగా నేను సాలిడ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తాను ఎన్ఎక్స్ కన్నా ముందు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను ఇక్కడ, కేటియా క్లాస్ 1 ఉంటుంది, దీన్ని ఒకసారి చూడండి. మీరు చూస్తే ఏంటంటే మీకు బేసిక్ ఐడియా వస్తుంది, అంటే నా ప్లాన్ ఏంటి ఫర్దర్గా, యాక్చువల్ నా బేసిక్ ప్లాన్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. బట్ ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంది ఎన్ఎక్స్ కన్నా సరే సాలిడ్ వర్క్స్ చెప్పడం ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తే, ఆర్ వ్యూవర్స్కి అది రిక్వైర్మెంట్ అనిపిస్తే ఖచ్చితంగా నేను సాలిడ్ వర్క్స్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్ అండ్ యా సేమ్ కామెంట్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఐ విల్ లుక్ ఆన్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే, థ్యాంక్ యూ సార్, డిఫరెంట్ కోఆర్డినేట్ అండ్ ప్లేన్స్ ఇన్ కేటియా ఎక్స్ప్లెయిన్ చేయండి. యా, యాక్చువల్గా మనకేంటంటే ఇవి ప్లేన్స్ అండ్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది అనమాట. అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నేను ఫస్ట్ ఏం చేస్తాను, నేను స్కెచ్ చెప్తాను, స్కెచ్ తర్వాత పార్ట్ మోడలింగ్ అండ్ దెన్ అసెంబ్లీ షీట్ మెటల్ దెన్ సర్ఫేస్. సర్ఫేస్లో మనకి ఈ కోఆర్డినేట్స్ అండ్ ప్లేన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? సో అందువల్ల ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు వాటిని, బట్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోఆర్డినేట్ సిస్టమ్ అండ్ ప్లేన్స్ గురించి చెప్పడానికి అట్లీస్ట్ 2-3 క్లాసెస్ అవసరమవుతాయి. సో బ్రీఫ్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ అర్జెంట్ అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి, దెన్ ఐ విల్ లుక్ ఆన్ ఇట్. డెఫినెట్లీ త్వరగా ఒక వీడియో చేయడానికి వీటి గురించి ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ చూస్తే ఇక్కడ పృథ్వీరాజ్, హాయ్ పృథ్వీ సార్, యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ గుడ్ అండ్ ఈజీ వే టు అండర్స్టాండ్, థ్యాంక్ యూ బ్రో, అండ్ ప్లీజ్ అప్లోడ్ ఏ వీడియో పర్ డే. యా, నాకు కూడా ఉంది రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేయాలని, బట్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి రావాలి అండ్ పర్సనల్ వర్క్స్ ఉంటాయి అండ్ దెన్ స్పెషల్గా టైం పెట్టుకుని వీడియో చేయాలి కదా. సో ప్రతిరోజు చేయడానికి అవ్వదన్నమాట. ఒకరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరోజు తక్కువ ఉంటుంది, ఆర్ ఒకరోజు స్టడీ అయిపోతాం కదా, అట్లాంటప్పుడు చేయడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. అందువల్ల నేను రోజు చేయలేకపోతున్నాను, బట్ ఐ విల్ ట్రై డెఫినెట్లీ, డైలీ 2-3 కమెంట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. ఐ విల్ లుక్ ఆన్ ఇట్ డెఫినెట్లీ. సో పృథ్వీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, వాటికి నేను ఫర్దర్గా రిప్లై చేసిస్తాను. అండ్ నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్, మీరు ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన ఛానల్లో ఇంకా ఏదైనా 1 or 2 వీడియోస్ చూడండి, మీకు కంటెంట్ చూడండి ఎలా ఉంది, నచ్చిందా, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రిఫర్ చేయండి. ఓకేనా? సో ఏంటంటే ఎక్కువ మందికి దీని గురించి తెలుస్తుంది, దెన్ దట్ విల్ మేక్ మోర్ సెన్స్, లైక్ దట్ విల్ గివ్ మోటివేషన్ ఇన్ఫ్యాక్ట్. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, వాటికి నేను ఫర్దర్గా రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.